హలో మై డియర్, మనం థర్డ్ టాపిక్ లోకి వచ్చేసాం. మహాసముద్రాల్లో ఉన్నటువంటి టాపిక్ త్రీ. ఆ టాపిక్ త్రీ ఏంటనేసి అంటే మహాసముద్రాల యొక్క భూతల భాగాలు, కాంటినెంటల్ సీపోర్ట్స్ అనేసి అంటాం. కాంటినెంటల్ సీపోర్ట్స్. ఇప్పుడు ఈ భూతల భాగాలలో భాగంగా మనం మొత్తం మూడు భాగాలు చేసాం. ఇదేంది? ఖండ తీరపు అంచు అనేసి అంటాం. ఖండ తీరపు అంచు అనేసి అంటే ఇక్కడ చూసుకోండి, ఇగో దిస్ ఏరియా, ఇలా మనకు కనిపిస్తుంది కదా ఈ ఏరియా, దీనే కాంటినెంటల్ షేప్ అనేసి అంటాం. ఖండ తీరపు వాలు స్లోప్ అనేసి అంటాం. ఇది అఘాధ మండలం. దీన్ని అఘాధ మండలం అంటే ఇక్కడ నుంచి చూసుకోండి, ఇక ఈ ఏరియా నుంచి ఇదంతా కూడా మనకు అఘాధ మండలమే. అంటే ఇక ఈడు వరకే మనకి, ఈడు వరకు ఆ రెండు భాగాలు కనిపిస్తే ఇదంతా అఘాధ మండలం. దీన్ని డీప్ జోన్ అనేసి అంటాం. డీప్ జోన్, డీప్ జోన్ అనేసి అంటాం. ఈ డీప్ జోన్లో మనకు మళ్ళీ అగైన్ ఫోర్ పార్ట్స్గా మనం డివిజన్ చేసుకున్నాం. అందులో అఘాధ మైదానము, మైదానం అనేసి అంటే ప్లెయిన్స్, మైదానం అంటే ప్లెయిన్స్. ఇది అగాధ కాబట్టి డీప్ ప్లెయిన్స్. ఇవి ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా, ఇగో ఇదే అబిస్సల్ ప్లెయిన్స్ అని ఉంది కదా, దాన్ని మనం ఏమని చెప్పొచ్చు అనేసి అంటే డీప్ ప్లెయిన్స్ అనేసి అంటాం. అగాధము అనేసి అంటే డీప్. ఇక అందులో ఉండేటువంటి లోతైనటువంటి ప్రాంతాలు ఏవైతే ఉంటాయో ఇవంతా కూడా, ఇవి ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి ఇవంతా కూడా డీప్ కిందికి వచ్చేస్తాయి. ఇక నెక్స్ట్ వన్, దీని తర్వాత మహా అగాధము అనేసి అంటాం. ఈ మహా అగాధాలని ఏమని పిలుస్తారు? ఇక్కడ చూసుకోండి, మహా అగాధము అనేసి అంటే ఇక్కడ నుంచి కనిపిస్తుంది ఇది మహా అగాధము. వీటిని ట్రెంచెస్ అనేసి అంటాం. సాధారణంగా మనం ట్రెంచెస్ అనే పేరుతో పిలుస్తాం. ఇక రిడ్జ్లు అంటే ఇంగ్లీష్లో, తెలుగులో ఒకటే, ఇది రిడ్జ్ అనేసి అంటాం. ఈ మొత్తం మీద మనకున్నటువంటి భాగాలు ఇవి. ఇక దీంట్లో మనం చూడాల్సింది ఖండ తీరపు అంచు అనేసి అంటాం. ఖండ తీరపు అంచు ఎక్కువగా కలిగినటువంటి, ఖండ తీరపు అంచు ఎక్కువగా కలిగినటువంటి మహాసముద్రం ఏంటి? ఏంటి మహాసముద్రం అనేసి అంటే అట్లాంటిక్, ఆర్కిటిక్. అట్లాంటిక్ అనేటువంటిది ఖండ తీర పంచు ఎక్కువగా కలిగింది. మరి కలిగినటువంటి దేశం ఏంటి అనేసి అంటే కెనడా ఎక్కువగా కలిగినటువంటి. మరి పొడవైనటువంటి దేశం అంటే ఏం చెప్పాలా? చిలీ. ఇది పొడవైన దేశం, కానీ ఖండ తీర పంచు ఎక్కువగా కలిగింది మాత్రం కెనడా. ఇలా మనకి ఏందనేసి అంటే ఇవి బేసిక్స్ అనమాట. ఖండ తీరపు అంచు అనేసి అంటే దాన్ని ఎలా చెప్పాలి మనం? భూ ఉపరితల భాగం నుంచి మనం తీసుకుంటే ఇవి ఇలా ఉంటే భూ ఉపరితల భాగం అనేసి అనుకుంటే, నెక్స్ట్ దీంట్లో మనం ఇంకొక ఇమేజ్ కూడా చూడొచ్చు, చూపిస్తా ఒకసారి, అది మీకు కొంచెం మంచి ఐడియా వస్తుంది. చూద్దాం ఒకసారి, అంచు కదా, అది రాలేదట్టుంది అంచుకు సంబంధించి. ఒకసారి చూడండి, మీకు ఒక ఐడియా వస్తుంది. ఓకే, ఇది చూసుకోండి ఒకసారి. ఇక్కడ మీరు గమనిస్తే ఇగో దిస్ ఏరియా, ఇదంతా కూడా కాంటినెంట్. ఇదేంటంటే భూభాగం, ఇదంతా భూభాగం కాంటినెంట్. ఇక్కడ నుంచి మనం తీసుకుంటే దిస్ ఏరియా బీచ్, మొత్తం కూడా ఇది బీచ్, ఇసుక ప్రాంతం అనేసి అంటాం. ఇది ఈ ఇసుక ప్రాంతం ఏదైతే ఉందో, ఇసుక ప్రాంతం ఒకటి మహాసముద్ర భాగం, ఈ రెండు భాగాలు కలిసినటువంటి ఇగో ఈ ఏరియా, ఇగో ఈ ఏరియా మనకి ప్రాధాన్యత కలిగినటువంటిది, కనెక్టింగ్ ఏరియా. అలా భూభాగము జలభాగము కలిసినటువంటి కొంచెం వాలు కలిగిన భూభాగాన్ని ఏమని పిలుస్తారంటే ఇక చూసుకోండి, కాంటినెంటల్ సెల్ఫ్. అంటే ఏంటి సార్ అనేసి అంటే అంచు భాగము అనేసి అంటాం. ఈ అంచు భాగం అంటే చివరిది. ఈ చివరి భాగం ఏదైతే ఉందో, ఈ చివరి భాగం అనేటువంటిదే మనం మాట్లాడుకుంటున్నటువంటి ఇప్పుడు పార్ట్. ఈ భాగంలో ఎక్కువగా మనకి చేపల ఉత్పత్తి జరుగుతుంది, చేపల ఉత్పత్తి. రెండోది మనం ఇక్కడ గమనిస్తే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి జీవరాశులన్నీ కూడా, ఇక్కడ ఉన్నటువంటి పురుగులు అనేటువంటివి కూడా అన్ని కూడా ఈ ప్రాంతానికి వచ్చేసి నీళ్లు తాగి వెళ్ళిపోతూ ఉంటాయి. ఇట్లా అంటే ఒక ఖండభాగము సముద్ర భాగం ఎప్పుడు కూడా కలయికగా ఉంటే ఆ పరివక ప్రాంతంలో ఎక్కువగా మనకి ఏమవుతాయంటే పక్షులు కానీ ఇలాంటివి అన్నీ కూడా ఆ ప్రాంతంలో నివాసాలు ఏర్పాటు చేసుకుంటాయి. ఇలా జీవరాశి ఎక్కువగా ఉండడానికి, బయోడైవర్సిటీ ఎక్కువగా ఉండడానికి వీలు కలిగినటువంటి ప్రాంతం ఏంది అనేసి అంటే అదే మనకి ఖండ తీరపు అంచు అనేసి అంటాం. ఇది ఈ భూభాగం అనేసి అంటాం. ఇప్పుడు ఇది కొంత మాత్రం వాలులు కలిగి మనకి ఏమవుతుంది అనేసి అంటే కనిపిస్తుంది, ఎక్కువగా చేపలు అనేటువంటి కూడా ఈ ప్రాంతానికి వస్తే పక్షులు వచ్చి ఆ చేపలను తింటూ ఉంటాయి. అదేవిధంగా జంతువులు అలాంటి ఇలాంటివి వచ్చేసి అక్కడ నీళ్లు తాగుతూ ఉంటాయి. ఆ పరివక ప్రాంతంలో పెరిగేటువంటి గడ్డి నాచు ఉంటాయి కదా, ఈ పరివక ప్రాంతాలలో నుంచి చిన్న చిన్న జీవులు అందులో జీవించి నీళ్ళ కోసం వచ్చేటువంటి పురుగులే కానీ, వాటిని తినడానికి చేపలే కానీ, అటునుంచి పక్షులే కానీ, జీవులే కానీ, జంతువులు కానీ అన్ని ఈ పరివక ప్రాంతంలో పుష్కలంగా కనిపిస్తాయి. జీవ వైవిధ్యం పుష్కలంగా ఉన్న ప్రాంతం ఇది. ఇది
ఖండ తీర పంచు అనేసి అంటాం. అట్లాంటిక్ మహాసముద్రానికి అత్యంత ఎక్కువగా ఉంది. ఇక దీని తర్వాత స్లోప్ అనేసి అంటాం. ఒకేసారిగా మనకు లోతు పెరిగినటువంటి ప్రాంతాన్ని స్లోప్ అనేసి అంటాం. గుర్తుపెట్టుకోండి, ఒకేసారి లోతు పెరిగిన ప్రాంతం. ఇక్కడ మీరు గమనించండి, చూడండి, ఒకేసారి లోతు పెరిగిన ప్రాంతం, దీనే మనం కాంటినెంటల్ స్లోప్ అనేసి అంటాం. ఈ పరివాహక ప్రాంతంలో మనకి ఏమీ కనిపించదు, ఇక్కడ ఏమీ ఉండదు అనమాట, నిక్షిప్తమై ఉంటుంది మొత్తం, నిక్షిప్తం. కాకపోతే స్లోప్ అనేది ఒకేసారిగా పెరుగు ఉన్నటువంటి భూభాగము. లోతు ఒక్కసారిగా పెరుగుతుంది కాబట్టి ఈ వేవ్స్ అనేటువంటి వచ్చినప్పుడు ఇందులోకి ఒకసారి పడ్డం అనేసి అంటే ఇక అంతేగా ఒకసారి నెట్టుకుని వెళ్ళిపోతుంది. ఇవి రెండు భాగాలు. ఇక దీని తర్వాత నుంచి ఇక్కడ కనిపించేటువంటి ఈ భాగం ఏదైతే ఉందో ఈ భూభాగం మొత్తాన్ని, ఇక దీన్ని మనం ఏమంటాం అనేసి అంటే డీప్ జోన్ అనేసి అంటాం. అఘాధ మండలము అనే పేరుతో పిలుస్తాం. ఈ అఘాధ మండలంలో మనకి డీప్ ప్లెయిన్స్ అనేటువంటివి కనిపిస్తాయి, డీప్ ప్లెయిన్స్ అనేటువంటివి కనిపిస్తాయి. ఇక వీటి తర్వాత మనకు అందులో సమ్ ఏరియాస్ ఉంటాయనేసి అనుకున్నాం కదా, వాటికి సంబంధించి ఏమేమి ఉంటాయో ఒకసారి మనం చూద్దాం, ఏమేమి ఉంటాయో చూద్దాం ఒకసారి. ఓకే, ఇక్కడ చూడండి ఒకసారి. ఫస్ట్ ఇక్కడ అబిసర్ ప్లెయిన్స్ అనేసి అన్నాం, దీన్నే డీప్ ప్లెయిన్స్ అనేసి అంటాం. ఇది చాలా స్పెషల్. ఏంటి సార్ అంత స్పెషల్ దీంట్లో అనేసి అంటే, ఈ యొక్క ప్లెయిన్స్ మైదాన భాగం ఏదైతే ఉందో, ఈ యొక్క సముద్రంలో ఉన్నటువంటి గవ్వలు ఆల్చిప్పల లాంటివే కావచ్చు, మహాసముద్రాలలోనికి నెట్టకొచ్చేటువంటి ఇసుక బండరాలు చెత్త చెదారమే కావచ్చు, ఎందుకంటే నదీ పూర్వక ప్రాంతాల నుంచి నెట్టుకొని వస్తాయి కదా. ఇవన్నీ కూడా ఏమవుతాయి అనేసి అంటే చిన్న చిన్నగా ఇందులోకి వచ్చేసి ఒక్కసారి ఏమవుతాయి అంటే జారి ఇందులోకి వచ్చేసి పడిపోతాయి. ఈ పరివాహక ప్రాంతంలో పడ్డప్పుడు ఇది చాలా లోతు ఎక్కువ కాబట్టి ఈ పరివాహక ప్రాంతంలో ఏమవుతుంది అనేసి అంటే మొత్తం చెత్తతో కూడినటువంటి ఎముకలతో కూడినటువంటి పదార్థాలన్నీ ఇక్కడ ఏర్పడతాయి. జంతువులకు సంబంధించినటువంటి, చేపలకు సంబంధించినటువంటి మొత్తం వ్యర్థాలు ఇక్కడికి వస్తాయి. ఇలా ఏర్పాటు చేయబడిన వ్యర్థాలను ఏమంటారు అనేసి అంటే వీటిని మనం బెంతాస్ అనేసి అంటాం. గుర్తుపెట్టుకోండి, బెంతాస్ అనేసి అంటాం. ఈ వ్యర్థాలకు మనం పెట్టిన పేరు ఏంటంటే బెంతాస్ అనేసి అంటాం. ఇప్పుడు ఈ బెంతాస్ అనేటువంటిది ఏదైతే ఉందో, ఈ బెంతాస్ అనేటువంటివి ఈ చెత్తతో కూడినటువంటి పదార్థాలు అనేసి అన్నాం కదా, ఈ పదార్థాలు అనేటువంటి మొత్తం కూడా, ఈ పదార్థాలకు సంబంధించినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనకి ఏమవుతుంది అనేసి అంటే కొన్ని కొన్ని రకాలైనటువంటి మూలకాలు ఏర్పాటుకు ఇవి కారణమవుతూ ఉంటాయి. ఇందులో మూలకాల ఏర్పాటుకు కారణమవుతూ ఉంటాయి. ఇక నెక్స్ట్ వన్, ఇక్కడ మనకి నివాసం చేసేటువంటి జీవులు ఏవైతే ఉన్నాయో అవి ఎలా ఉంటాయి అనేసి అంటే, ఈ ఏరియా మొత్తం కూడా ఏంటిది, అది కటిక చీకటిగా ఉండేటువంటి ప్రాంతం. కటిక చీకటిగా ఉంటుంది కాబట్టి ఈ పరివాహక ప్రాంతం మొత్తం కూడా ఎలా ఉంటుంది, అధిక పీడనాన్ని కలిగి ఉంటుంది. అధిక పీడనం తర్వాత చీకటి కలిగి ఉంటుంది. అధిక పీడనాన్ని కలిగి చీకటిని కలిగి ఉంటుంది. మరి అధిక పీడనము చీకటి రెండూ కలిగినప్పుడు ఈ పరివాహక ప్రాంతం మొత్తం కూడా ఎలా ఉంటుంది అనేసి అంటే, ఇక జీవరాశులకి అనుకూలత లేనటువంటి ప్రాంతం, దుర్భేజ్యమైన ప్రాంతంగా మనం చెప్పుకుంటాం. మరి ఇక్కడ నివసించేటువంటి జలచరాలు ఎలాంటివి ఉండొచ్చు అనేసి అంటే, మనం షార్క్లు అనేసి అంటాం, తెలుసు కదా షార్క్. మీరు ఈ ఏ సినిమాది అనేసి అంటే ఛత్రపతి, ఆ ఛత్రపతి సినిమా చూసినప్పుడు షార్క్ అనేటువంటిది వచ్చేస్తే ఇక ఛత్రపతి దాన్ని పట్టుకునేసి అడి చేసి ఇడి చేసి అవతల పడేస్తే ఏమరు షార్క్ను కూడా అనేసి అంటారు కదా, చూశారు కదా. అట్లా ఈ షార్క్లు అనేటువంటి నివాసం చేసేటువంటి ఏరియాస్ ఇవి అనమాట. మరి ఆ ఛత్రపతి సినిమాను మీరు గమనించినప్పుడు ఆ షార్క్ అనేటువంటిది రావడానికి మనం ఫస్ట్ ఒక రెండు బిట్లు మనం చూడవచ్చు. అందులో ఫస్ట్ ప్రభాషణ అందులో ముంచేస్తారు. ఇక ముంచి అరే ఈ షార్కులు ఇప్పుడు వీళ్ళు తింటేయారా అనేసి రౌడీగాడు అనేసి అంటే తింటేయని కొంతమంది, తినవని కొంతమంది బిట్లేస్తారు. ఆ యొక్క మొత్తం మీద అయితే మళ్ళీ లేపడానికి లేపితే వచ్చేస్తారు. అప్పుడు కొంతమంది ఏమంతా గెలుస్తారు, కొంతమంది ఓడిపోతారు. అరే ఇప్పుడు కాదు రా అనేసి ఒక గాయం చేసి అప్పుడు లోపలికి వేస్తారు. అప్పుడు వేసినప్పుడు ఏమవుతుంది అనేసి అంటే రౌడీగా అంటాడు అనమాట, ఇప్పుడు షార్కులకి ఆ యొక్క రక్తం వాసన అంటే సూపర్గా ఏమవుతుంది, నచ్చింది కాబట్టి ఇప్పుడు కొత్త సూర్యుడు అనేసి అంటాం. ఏం కళ్ళు కనపడవా అనేసి అంటే ఎస్, ఇంత లోపల ఉన్నటువంటి వీటికి కళ్ళు కనిపించవు అంటే దృష్టి మందగించి ఉంటుంది. ఏంటంటే ఇది దృష్టి మందగించి ఉంటుంది. మరి గ్రహణ శక్తి అంటే వాసన, వాసన చూసేటువంటి శక్తి అద్భుతంగా ఉంటుంది వీటికి. అందుకోసమనే ఆ యొక్క రక్తాన్ని అందులో రెండు మూడు చుక్కల విడయంగులున్న కథం. ఆ స్మెల్ అనేటువంటిది ఇంత లోతుల్లో ఉన్నటువంటి కూడా చూసి చిన్న వేగంగా వచ్చేస్తాయి అనమాట. అట్లా దృష్టి మందగించి ఉంటుంది, గ్రహణ శక్తి వాసన చూసే శక్తి అద్భుతంగా ఉంటుంది. దీనికి ఉన్నటువంటి ఆ యొక్క ఏమంటుంది దాన్ని దేహం అనేటువంటిది ఫ్లెక్సిబుల్గా ఉంటుంది అనమాట.
మొత్తం కూడా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది, మన చేపల్లాగా ఉండదు అనమాట, ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. ఇవి దీనికి సంబంధించినటువంటి, ఇది ప్లేన్స్ చాలా ప్రాధాన్యత కలిగింది. అందులో ఉండే చెత్తను మనం ఏమంటామంటే బెంతాస్ అనే పేరుతో పిలుస్తాం. ఓకేనా? ఇది దానికి సంబంధించి. నెక్స్ట్ వన్ ఇడిగిరండిగా. దీని తర్వాత ఇక్కడ మనం చూస్తే ఈ పరివాహక ప్రాంతంలో సమ్ ఏరియాస్ మనం చూడాలి కదా. ఒకసారి ఇడిగిరండి. ఇందులో ఇది కండతీరపు వాలైపోయింది, అఘాధ మండలంలో భాగంగా మైదానం అయిపోయింది. ఇక్కడ చూసుకోండి, దీప్ అఘాధం. ఈ అఘాధం అనేటువంటిది ఇగో ఈ ప్రాంతం నుంచి మొత్తం ఇదంతా అఘాధమే అనుకున్నాం కదా. ఈ అఘాధంలో మనకి ఛాలెంజర్, ఏమంటామంటే దాన్ని ఛాలెంజర్ దీప్, దీప్ అనేసి అంటాం, లేదా ఛాలెంజర్ అఖాతము, ఛాలెంజర్ దీప్ లేదా ఛాలెంజర్ అఖాతము అనేసి అంటాం. ఈ ఛాలెంజర్ అఖాతం అనేటువంటిది ఇగో మనం ఒకదానికి తీసుకోవచ్చు. ఇప్పుడు ఇది ఉంది కదా, ఇగో ఈ ఏరియా మొత్తం కూడా ఇక్కడ నుంచి ఈ మైదాన భూభాగం నుంచి ఇదంతా కూడా మనకి డీపే, గుర్తుపెట్టుకోండి, ఇదంతా డీప్, డీప్ ఇదంతా కూడా డీపే. ఇప్పుడు ఇదంతా కూడా మనం ఏమని చెప్పుకోవచ్చు అనేసి అంటే ఛాలెంజర్ దీప్ అనుకోండి, ఛాలెంజర్ అనేటువంటి అఖాతం. ఈ ఛాలెంజర్ అనేటువంటి అఖాతంలో మనకి విశాలంగా కనిపిస్తుంది, అది లోతైనటువంటి ప్రాంతంగా మనం చెప్పుకుంటాం. అయితే ఆ ఛాలెంజర్ అనేటువంటి డీప్లో మనకు కనిపించేటువంటిది మహా అఖాతాలు కనిపిస్తాయి. వీటినే మనం ఏమంటామంటే ట్రెంచెస్ అనేసి అంటాం. ఇక్కడ చూసుకోండి, ఇది ట్రెంచ్, ట్రెంచ్ అంటే సముద్రాలలో మనకి ఏమవుతాయి, డీప్స్ ఉంటాయి. ఆ డీప్స్లో ఇంకా డీప్గా ఉండే ఏరియాస్ కనిపిస్తాయి, వాటినే మహాఖాతము అనేసి అంటాం. వాటికి పేర్లు పెడతాం. అందులో పెట్టినటువంటి ఒక పేరు ఏంటంటే మెరియానా, మెరియానా అనేటువంటి ట్రెంచ్. ఈ మెరియానా అనేటువంటి ట్రెంచ్ ఎందులో ఉందంటే ఛాలెంజర్ దీప్లో ఉంది. ఇది ప్రపంచంలోనే లోతైనది, ప్రపంచంలోనే లోతైనది. ఈ ఎంత సారది అనేసి అంటే ఇక ఇక్కడ చూసుకోండి, 3,000 35,000 వరకు మనకు కనిపిస్తుంది. అవి అంత లోతైంది ఛాలెంజర్ దీప్ అనేటువంటిది. మరి ఇంత లోతైనటువంటి ఏదైతే ఉందో ఇది ఎందులో ఉందంటే పసిఫిక్లో కనిపిస్తుంది. పసిఫిక్, పసిఫిక్ ఓషన్లో మనకు కనిపిస్తుంది. ఈ పసిఫిక్ ఓషన్లో కనిపించేదాన్ని మెరియానా అనేటువంటి ట్రెంచ్ అనేసి అంటాం. ఇక దీని తర్వాత ఇందులో భాగంగా మనకి ఈ లోతైనటువంటి ఏరియాసే కాకుండా కొంచెం ఎత్తుగా ఉండేటువంటి, ఇక్కడ నుంచి మనం తీసుకుంటే ఈ వోల్కనోస్ అనేటువంటి మనకు స్టార్ట్ అయింది. ఈ వోల్కనోస్ అనేటువంటి ఈ భూభాగంలోకి వచ్చేసి పేలుతూ ఉంటాయి ఇట్లా. వీటిని వోల్కనో ఐలాండ్స్ అనేసి అంటాం, వోల్కనిక్ ఐలాండ్స్. ఇవి వోల్కనిక్ ఐలాండ్స్ అనేటువంటి సాధారణంగా ఈ కాంటినెంటల్ షెల్ఫ్ ఉంది కదా, ఈ పర్వత ప్రాంతాల్లో కనిపిస్తాయి. అప్పుడప్పుడైతే మధ్య భాగంలో కూడా కనిపిస్తాయి. ఇక మనం చూడాల్సింది ఏంటంటే రిడ్జులు. ఈ రిడ్జులు అనేటువంటి ఈ వోల్కనిక్స్ అనేటువంటి ఏతు ఉన్నాయో ఇవి సముద్ర అంతర్భాగంలో ఉన్నప్పుడు, ఇక్కడ చూసుకోండి ఇక్కడ ఏమైంది, అబిసల్స్ హిల్స్ కనిపిస్తుంది. ఇక్కడ ఇది చూసుకోండి, సిమోడ్స్ కనిపిస్తుంది. అంటే సముద్రంలో ఉండేటువంటి కొండ ప్రాంతాలు మనకు కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఈ కొండ పరివాహక ప్రాంతాలు అనేటువంటి ఈ వోల్కనోస్ అనేటువంటి సముద్ర పైభాగంలోకి వెళ్ళకోకుండా ఈ సముద్ర మధ్య భాగంలో ఒకవేళ ఉంటే ఇందులో నుంచి వచ్చినటువంటి ఈ యొక్క అగ్నిపర్వతం ఒక్కసారిగా పేలి ఇది ఏమవుతుంది అనేసి అంటే బయటికి విరజింపబడుతుంది. ఎప్పుడైతే విరజింపబడుతుందో ఈ పరివాహక ప్రాంతం మొత్తం కూడా కటిక చల్లగా ఉండేటువంటి ప్రాంతం కాబట్టి ఇందులో ఇది ఏమవుతుంది అనేసి అంటే ఒక్కసారిగా ఇది చల్లబడి గడ్డగట్టి మనకి ఇవి ఇట్లా గొడుగు మాదిరిగా కనిపిస్తుంది. వీటిని మనం ఏమంటామంటే రిడ్జెస్ అనేసి అంటాం. ఇవే మనకు రిడ్జులు. ఒకసారి వాటికి సంబంధించినటువంటి ఒక స్మాల్ మ్యాప్ చూపిస్తాను నేను. ఒకసారి చూడండి, ఇక్కడ నుంచి మనం మహాసముద్రాలను మనం తీసుకుంటే ఆ మహాసముద్రం ముందుగా ఇలా కొంత స్లోప్నే కలిగి ఉంటుంది, తర్వాత స్లోప్ పెరుగుతుంది. ఇక దీని తర్వాత మనకి డీప్ అనేటువంటి ఏరియా, ఇది డీప్ ఏరియా. ఈ డీప్ ఏరియాకి సంబంధించిన వాటిల్లో మనకు ట్రెంచ్లు కనిపిస్తాయి ఇట్లా. ఇది ట్రెంచ్ అనమాట, లోతుగా ఉన్నటువంటి ప్రాంతం. దీని భాగంలో ఇంకొంచెం భాగానికి వస్తే ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఇగో ఇక్కడ నుంచి ఇలా మనం తీసుకుందాం. ఓకేనా? ఇలా మనం తీసుకుందాం రైట్. ఈ ప్రాంతం నుంచి ఇలా మనం తీసుకుంటే ఈ కింది భాగంలో ఇది భూభాగం అనుకోండి. ఓకేనా? సారీ, ఇదంతా కూడా ఏందనేసి అంటే లోపల ఉన్నటువంటి మ్యాగ్మా ఏరియా, ఇది మాగ్మా అనేసి అంటాం కదా. ఈ మాగ్మా అనేటువంటి ప్రాంతం ఇదంతా కూడా ఖండభాగం, ఇదంతా కూడా ఖండభాగం. ఇక్కడ నుంచి మనం తీసుకుంటే ఇవి సముద్రం యొక్క ఉపరితలంలో ఉన్నటువంటి నీటి భాగం. ఇదంతా కూడా ఇలా నీరు అనేటువంటిది విస్తరించింది అనుకోండి, ఇట్లా ఇలా విస్తరించింది. ఓకేనా? ఇలా విస్తరించింది. ఇప్పుడు ఇదంతా డీప్ ఏరియా, డీప్ కాబట్టి ఇదంతా కూడా కటిక చల్లగా ఉంటుంది. ఈ కటిక చల్లగా ఉన్నప్పుడు ఇందులో నుంచి మనకి ఏమవుతుంది ఇప్పుడు, ఇది మీరు గమనించండి,
ఈ మ్యాగ్మా అనేటువంటి దాంట్లో నుంచి మొత్తం కూడా ఈ మ్యాగ్మా లావా అనేటువంటిది బయటికి విరజమ్మబడి వచ్చేసింది. ఎప్పుడైతే ఈ లావా బయటికి ఒక్కసారిగా వచ్చేసిందో, ఈ లావా అనేది బయటికి రాగానే ఈ కటిక చల్లగా ఉండేటువంటి ఈ యొక్క ప్రభావం వల్ల ఈ లావా అనేటువంటిది ఇగో ఇలా మొత్తం కూడా ఏమవుతుంది అనేసి అంటే విస్తరించేసి గడగట్టేస్తుంది, అంతా గడగట్టుకుంటుంది. అలా గడగట్టి ఇవి ఒక కొండ పరివాహక ప్రాంతంలాగా హిల్స్ లాగా మారిపోతుంది, మౌంటైన్స్ లాగా మారిపోతుంది. అలా వచ్చినటువంటి ఈ మౌంటైన్స్ ఏరియాస్ని మనం ఏమంటామంటే రిడ్జ్, ఏమంటామంటే వీటిని రిడ్జెస్ అనేసి అంటాం, వీటిని మనం రిడ్జ్ అనేసి అంటాం. ఇది వోల్కనోస్, వోల్కనోస్ అనేసి అంటాం. వీటిని ఏమో ట్రెంచెస్ అనేసి అంటాం, ట్రెంచ్ అనేసి అంటాం. ఇవేమో రిడ్జెస్ అనేసి అంటాం. ఇదేం డీపెస్ట్ ఏరియా, ఓకేనా? దీన్నే మనం మహాకాతమని తెలుగులో పిలుస్తూ ఉంటాం. ఇట్లా మనకి ఏంటనేసి అంటే ఒక దాని మీద కొంచెం ఐడియా ఉన్నప్పుడు మనం వీటిని చేయగలుగుతాం. ఇవి దేనికి సంబంధించింది అనేసి అంటే థర్డ్ పార్ట్కి సంబంధించినటువంటి భూతల భాగాలు, ఓకేనా? నెక్స్ట్ టాపిక్లో నెక్స్ట్ వీడియో చూద్దాం.